Vandilare, 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 Vandilare,
ఎందుకంటే ప్రపంచం అంతా చూపిస్తున్నాడు కదా, కన్న చూపించి అందరికీ పుణ్యం చేసుకుంటుండు కాబట్టి ఈసారి ఆయనను గెలిపించాలి, గెలిపించి తీరాలి. మనల్ని కూడా ఆయన చూసుకుంటాడు, ఎందరికో సహకారం చేస్తున్నాడు ఆయన. మనం ఎందుకు చేయకూడదు? మనం చెయ్యాలి కదా, మన ధర్మం మనం చేసుడే. మనకు అందరికీ ప్రపంచం అంతా చూపిస్తున్నాడు ఆయన కాబట్టి మనం కష్టపడుడే ఆయన గురించి. పట్నంలోని 14వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సంజయ్ కుమార్ గారికి మద్దతుగా ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ప్రతి వార్డులో తిరిగినప్పుడు మాకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఎందుకంటే ప్రజలు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలే కానీ సంక్షేమ పథకాలే కానీ ప్రతి ఒక్క ఇంటికి చేరుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకే మా ఓటని వారి మద్దతును మాకు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము టీఆర్ఎస్ పార్టీకి కానీ జగిత్యాల నియోజకవర్గ అభ్యర్థి సంజయ్ కుమార్ సార్ కానీ ఇక్కడ నుండి మేము తెలియజేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా జగిత్యాలలో కానీ తెలంగాణలో కానీ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. కాబట్టి ప్రజల మద్దతు కూడా మనందరికీ ఉంది. మనం కారు గుర్తుకు ఓటేసి మన తెలంగాణను ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. తెలంగాణను బంగారు తెలంగాణ చేయడానికి ఈసారి ప్రజల మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి అదేవిధంగా మన సంజయ్ అన్నకు మద్దతు ప్రకటిస్తూ మేము ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన సంజయ్ కుమార్ సార్ గారు, సతీమణి రాధిక గారు, అదే 14వ వార్డు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, 21వ కౌన్సిలర్ సంధ్యారాణి మేమందరం పాల్గొనడం జరుగుతుంది. ఖచ్చితంగా 14వ వార్డు నుండి ప్రతి ఒక్కరి ఓటు కారు గుర్తుకే ఉంటుందని వారు మాకు మద్దతు ఇస్తున్నారు. ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మేమే ఇక్కడ జగిత్యాలలో జెండా పాతేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు 14వ వార్డులో పర్యటిస్తున్నాము. ఇక్కడ మమ్మల్ని వాళ్ళు ఎంత మంచిగా స్వీకరిస్తుందంటే సంజయ్ అన్న మా ఇంటి పెద్ద మనుషులు ఆశీర్వదిస్తూ మీదే గెలుపు అంటూ, కొంత సంవత్సరం కూడా మేము మీకే చేసినామమ్మా, ఈసారి తప్పకుండా మీదే గెలుపు ఉంటుందని ఆశీర్వదిస్తూ వాళ్ళు తప్పకుండా మాకే మద్దతు ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఈసారి అందరినీ కోరేది ఏంటంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరిది ఈసారి తప్పకుండా మీ ఓటు మాకు ఇచ్చి మనం గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. అంతే.